టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్ టు డేటా మైనింగ్. ఫస్ట్ మన డెఫినేషన్ చూద్దాం. డేటా మైనింగ్ మీన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇంటూ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్. అంటే మనకి డేటా ఇప్పుడు కూడా చాలా ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది. సో అలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అవైలబుల్గా ఉన్న డేటాని మనం ఒక సర్టైన్ ఆర్గనైజ్డ్ ఫార్మెట్లో తీసుకొస్తాం. సో అలా తీసుకురావడానికి మనం అప్లై చేసే మెథడ్స్ని మనం డేటా మైనింగ్ అంటాం. దట్ మీన్స్ మైనింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ లార్జ్ డేటా. సో దట్ ఈస్ కాల్డ్ డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాలెడ్జ్ డిస్కవరీ, నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్, డేటా ఆర్ ప్యాటర్న్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ హార్వెస్టింగ్, డేటా డ్రెడ్జింగ్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా డేటా మైనింగ్కి ఉన్న నేమ్స్. సో దీంట్లో మనం జనరల్గా జరిగేది ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ మాత్రమే. అంటే ఒక లార్జ్ డేటా సెట్ నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఏ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనకి ఏదైతే డేటా మనకి మనకు కావాల్సిన ఫార్మెట్లో రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తుందో అలా మనం డేటాని లార్జ్ డేటా సెట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం. సో అదర్ వర్డ్స్లో మనం ఇంకా చెప్పాలి అంటే డేటా డిస్కవరీ ఫ్రమ్ లార్జ్ డేటా. సో హార్వెస్టింగ్ ద నాలెడ్జ్, హార్వెస్టింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్జ్ డేటా. సో ఇవన్నీ మనకి ఇంకా నేమ్స్ అని చెప్పుకోవచ్చు డేటా మైనింగ్. సో జనరల్గా అప్లికేషన్ ఏరియాస్ ఏంటి అంటే డేటా మైనింగ్ని ఏ ఏరియాస్లో అప్లై చేస్తుంటారు జనరల్గా. సో దీస్ ఆర్ ద అప్లికేషన్ ఏరియాస్. ఇవేని కాదు, చాలా అప్లికేషన్ ఏరియాస్ ఉన్నాయి. సో దోస్ ఆర్ మార్కెట్, రిటైల్, బ్యాంకింగ్, మెడిసిన్, టెలివిజన్ అండ్ రేడియో. మార్కెట్లో చూసుకుంటే, మార్కెట్లో చూసుకున్న, రిటైల్ బిజినెస్లో చూసుకున్న, అసలు డేటా మైనింగ్ ఎలా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ లెట్ అస్ సే ఒక షాపింగ్ మాల్ కానీ లేదంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, కొన్ని అవుట్లెట్స్, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కానీ, ఇలా మనం కొన్ని బిజినెస్ అవుట్లెట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్గా డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలా డే టు డే ట్రాన్సాక్షన్స్లో మనం డేటా మైనింగ్ని ఎలా అప్లై చేస్తామని తెలుసుకునే ముందు అసలు డే టు డే ట్రాన్సాక్షన్స్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో తెలుసుకుందాం. సో మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము అనుకోండి. సో డే టు డే ట్రాన్సాక్షన్స్లో ఎంతమంది కస్టమర్స్ ఆ షాప్ని విజిట్ చేస్తున్నారు, అంతమంది విజిట్ చేసిన అంతమందిలో ఎవరెవరు ఎంతెంత బిల్ చేశారు, అండ్ ఏ గ్రాసరీస్ కానీ ఏ ఐటమ్స్ కానీ వాళ్ళు క్యారీ చేస్తున్నారు, సో ఇవన్నీ మనకి పర్సన్ టు పర్సన్, దట్ మీన్స్ కస్టమర్స్ టు కస్టమర్ మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా మనం డేటాని స్టోర్ చేసుకుంటూ ఆ డేటాని మనం స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక సిటీని నువ్వు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, గ్రాసరీ స్టోర్స్ కానీ, లేదు అంటే ఏదైనా సరే, ఏ షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు డేటా అంతా నువ్వు డే టు డే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి డేటా నుంచి మనం ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయడం అనేది చాలా కష్టం. సో అప్పుడు మనకి డేటా అనేది లార్జ్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి, అలా లార్జ్ అమౌంట్స్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేయలేము కాబట్టి మనం మైనింగ్ అనేది అప్లై చేస్తాం. సో ఇలా మైనింగ్ అప్లై చేస్తే మనకు కావాల్సిన డేటా మనకు నచ్చిన ఫార్మెట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్లో, సో ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎలాంటి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఫిక్స్డ్ అకౌంట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ కానీ, వాళ్ళ డే టు డే ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసే ముందు మనం ఫస్ట్ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. అలాగే మెడిసిన్లో ఎలా అంటే మనకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ప్రతి పేషెంట్కి మనం వాళ్ళ సింప్టమ్స్ కనుక్కుంటూ ఉంటాం. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి, పేషెంట్ టు పేషెంట్ సింప్టమ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో కొన్ని సింప్టమ్స్ ఏమైనా కానీ కొన్ని సింప్టమ్స్ వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఇలాగా మనం పేషెంట్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఒక ఫీవర్ నుంచి లార్జ్ క్యాన్సర్ వరకు సింప్టమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలా మనం కలెక్ట్ చేసినప్పుడు ఆ సింప్టమ్స్ అన్నిటిని మనం పేషెంట్ టు పేషెంట్ స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే 2 పేషెంట్స్ సేమ్ సింప్టమ్స్ తోటి మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళని మనం ఒకే ఇద్దరికి ఒకే డిసీజ్ ఉన్నట్టు ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే టెలివిజన్లో కానీ రేడియోలో కానీ మనం డేటా మైనింగ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. డేటా మైనింగ్ని ఎలా ట్రీట్ చేయొచ్చు
సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ నాలెడ్జ్ డిస్కవరీ ఫ్రమ్ డేటా. వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కేడిడి డిస్కవరీ ప్రాసెస్. కేడిడి ప్రాసెస్, ఈ కేడిడి ప్రాసెస్లో జనరల్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడండి. డేటా క్లీనింగ్, ఇంటిగ్రేషన్, రిడక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, మైనింగ్, ప్యాటర్న్ ఎవల్యూషన్ అండ్ నాలెడ్జ్ ప్రజెంటేషన్. సో వన్ బై వన్ సింపుల్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు అప్లై అవర్ డేటా మైనింగ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ డైరెక్ట్లీ. అలా చేసే ముందు మనం కొన్ని ప్రీవియస్ స్టెప్స్ అనేవి చేస్తూ ఉంటాం. వాటిలో ఒకటి డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్ అంటే, సో ఏదైతే మనం డేటాని కన్సిడర్ చేస్తున్నామో ఆ డేటాని డేటా సెట్ అంటాం. సో డేటా సెట్లో చాలా రకాల డేటా ఉంటుంది. ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వేరు వేరే యాట్రిబ్యూట్ టైప్స్ ఉంటాయి, టపుల్స్ ఉంటాయి. ఓకే, చాలా రకాల డేటా అనేది మనకి డేటా సెట్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా క్లీనింగ్ అంటే తెలుసుకుందాం. సో డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ అంటే మనం ఏదైతే డేటాని కన్సిడర్ చేస్తున్నామో లార్జ్ డేటాని, దాంట్లో మనం నాయిసీ డేటాని రిమూవ్ చేయాలి. నాయిసీ డేటాని రిమూవ్ చేయడం అంటే చాలా రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ నాయిసీ డేటా అంటే ఏ డేటా అయితే ఇన్సఫిషియంట్గా ఉంటుందో, ఏ డేటా అయితే ఇన్కన్సిస్టెంట్గా ఉంటుందో, ఏ డేటాలో అయితే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ రాని ఛాన్సెస్ ఉంటాయో. అంటే ఎలా అంటే, కొన్ని టపుల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టపుల్ ఇన్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ద వాల్యూస్ రిలేటెడ్ టు ఎన్ ఆబ్జెక్ట్, రైట్? సో ఫస్ట్ ఒక ఏదైతే మనం డేటాని కన్సిడర్ చేస్తున్నామో, ఏదైనా ఒక రోలో ఎంప్టీ ఫీల్డ్ కనిపిస్తే కనుక అప్పుడు మనకు ఆ డేటా కన్సిడర్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఒక రియల్ వరల్డ్ చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాం. సో ఒక టేబుల్ అయితే కన్సిడర్ చేద్దాము డేటాబేస్లో లాగా. సో ఈ టేబుల్లో సపోజ్ 10 rows ఉన్నాయి అనుకుందాం, అలాగే 5 columns ఉన్నాయి అనుకుందాం. సో 10 rows 5 columns తీసుకుంటే కనుక, మనం కన్సిడర్ చేస్తే కనుక, ఈ దీంట్లో ప్రతి రోని ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలా అవుట్ ఆఫ్ 10 rows 8 objects ఫుల్గా మనకి డేటా అనేది అపేర్ అయింది అనుకుందాం. బట్ రిమైనింగ్ 2 rowsకి జస్ట్ ఫస్ట్ కాలం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఎంప్టీ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ 10 rows కన్సిడర్ చేస్తే మనకి డేటా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం డేటా క్లీనింగ్ అప్లై చేయాలి. ఈ డేటా క్లీనింగ్ అప్లై చేయడం వల్ల ఏవైతే రోస్కి మనకి ఎంటీ కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయో, ఎంటీ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయో, వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు. దట్ మీన్స్ మనం డిలీట్ చేసేస్తాం. సో ఇలా మనం నాయిసీ డేటాని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. దట్ ఈస్ అబౌట్ డేటా క్లీనింగ్. దెన్ డేటా ఇంటిగ్రేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ మనకి దగ్గర చాలా స్టోర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ చాలానే ఉంటాయి. దాంట్లో సపోజ్ లెటెస్ట్ టేక్ డీమార్ట్ అనే ఒక షాపింగ్ మాల్ని తీసుకుందాం. దీనికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సపోజ్ ఒక స్టేట్లో కానీ ఒక డిస్ట్రిక్ట్లో కానీ మనం స్టోర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక 5 to 6 stores ఉండొచ్చు. సో డిస్ట్రిక్ట్ వైజే అబ్జర్వ్ చేద్దాం. సో 5 to 6 stores మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. సో ఇలా రికార్డ్ చేస్తే డే టు డే డేటా అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ మనం ఒక 1 month డేటా కన్సిడర్ చేసినప్పుడు 1 month డేటాని మనం 5 stores నుంచి కలిపి ఒకే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనం మెయింటైన్ చేయాలి. అలా డిస్ట్రిక్ట్లో ఉన్న 5 stores అమౌంట్ డేటాని ఒకే చోట కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని కన్సాలిడేట్ చేయాలి. సో ఆ కన్సాలిడేట్ చేసిన ఇన్ఫర్మేషన్ని అప్పుడు మనం డేటా మైనింగ్కి పంపిస్తాం. సో కన్సాలిడేట్ చేసే ముందు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒక స్టోర్ నుంచి తీసుకున్న డేటా వేరే స్టోర్లో సేమ్ ఉండకపోవచ్చు. సో ఒక స్టోర్లో తీసుకున్నట్టే అంటే యాట్రిబ్యూట్ నేమ్స్ వేరే స్టోర్లో యాట్రిబ్యూట్స్ నేమ్స్ సేమ్ కాకపోవచ్చు. అలాగే ఒక స్టోర్లో తీసుకున్న డేటా టైప్స్ వేరే స్టోర్లో సేమ్ డేటా టైప్స్ లేకపోవచ్చు. సో ఇలా మనం ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఆ స్టోర్లో తీసుకున్నటువంటి డేటాని ఈ స్టోర్లో తీసుకున్నటువంటి డేటాని కలిపి ఒకే డేటా కింద ఫామ్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లం. సో మనం అవన్నీ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, మనకి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే మనం ఇంటిగ్రేట్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. ఇలా ఇంటిగ్రేషన్ అప్లై చేయడం వల్ల 5 stores నుంచి మనం
ఈచ్ స్టోర్ నుంచి 1 GB, 1 GB, 1 GB డేటా కలెక్ట్ చేసినట్టయితే 5 stores నుంచి మనకి టోటల్ 5 GB డేటా ఒకే చోట గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మన డేటా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయినట్టు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో మనం ఏ డేటాని కన్సిడర్ చేస్తున్నామో అలాంగ్ విత్ అట్రిబ్యూట్స్ అవన్నీ మనం డేటా సెలక్షన్లో చేస్తున్నాం. సో ఇలా సెలెక్ట్ చేసిన డేటా మీద మనం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసేటప్పుడు మనం అగ్రిగేషన్ ఆపరేషన్స్ అవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో అంటే డేటా అంతా ఒక చోట కన్సాలిడేట్ చేయడం, చేసిన ఆ డేటా మీద అగ్రిగేషన్ అప్లై చేయడం, ఇదంతా ఒక ప్రొసీజర్. సో ఇలా ఫైనల్గా డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ టాస్క్ వచ్చేసి డేటా మైనింగ్. దిస్ ఈజ్ వెరీ అసెన్షియల్ ప్రాసెస్. ఈ డేటా మైనింగ్లో మనం చాలా మెథడ్స్ అప్లై చేస్తూ ఉంటాం. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా దేనికోసం అంటే వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద లార్జ్ డేటా సెట్, రైట్? ఆ ఏ ఫార్మెట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తర్వాత చూద్దాం. సో బై అప్లయింగ్ వేరియస్ మెథడ్స్ ఇన్ డేటా మైనింగ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా వాట్ ఎవర్ ద యూజర్ నీడెడ్. సో డేటా మైనింగ్ అప్లయింగ్ అయిపోయింది కదా, దెన్ ప్యాటర్న్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఏదైతే ప్యాటర్న్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో, ఏదైతే రిజల్ట్స్ని మనం డేటా మైనింగ్లో డిస్ప్లే చేస్తున్నామో దాని నుంచి మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని మనం చూడాలి. సో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ యూజర్, ఇన్ ద పాయింట్ ఆఫ్ కస్టమర్స్ కానీ, ఇన్ ద పాయింట్ ఆఫ్ మేనేజర్స్ కానీ. సో మనం ఏదైతే డేటాని డేటా మైనింగ్ అప్లై చేసి తీసుకున్నామో ఆ డేటాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అది ఎందుకు యూజ్ అవుతాయంటే ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం. సో ఆ ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వడానికి మనం కొన్ని ప్యాటర్న్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాం. సో అలా ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలి అంటే ఎవాల్యుయేషన్ అనేది జరగాలి. ఫైనల్గా నాలెడ్జ్ ప్రజెంటేషన్. సో నాలెడ్జ్ ప్రజెంటేషన్ చాలా ఈజీ. ఏదైతే మన డేటా మైనింగ్లో మనం రిజల్ట్స్ని తీసుకున్నాము, ఆ రిజల్ట్స్ని ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసాము, అవి మనం యూజర్కి చూపించడమే, జస్ట్ డిస్ప్లే చేయడం అంతే. సో దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏ వేలో రిప్రజెంట్ చేస్తే డేటా అనేది ఎండ్ యూజర్కి రీచ్ అవుతుంది, ఏ డేటా మనం యూజర్స్కి చూపించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ KDT ప్రాసెస్.